హాయ్ అండి ఈరోజు రెసిపీ ఏంటంటే ముస్లిం పెళ్ళిళ్ళ స్పెషల్ హద్దు కాకిరీ రెసిపీ చాలామంది మ్యాక్సిమం ఇదే చేస్తుంటారండి పెళ్ళిల్లో బట్ ఇంట్లోనే మనం ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి టేస్ట్ అయినా టెక్చర్ అయినా చాలా బాగుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి కోవా వేయకుండానే ప్రిపేర్ చేశాను ఈ రెసిపీ సో ప్రాసెస్ ఎలాగో చూసేయండి నేను ఇక్కడ ఒక పావు కేజీ వరకున్న సొరకాయని తీసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను పీల్ ఆఫ్ చేసుకొని మిడిల్ పార్ట్ను ఈ విధంగా తీసేసుకోవాలి కద్దు కిర్లో సాప్దన ఉంటేనే టేస్ట్ అయినా టెక్చర్ అయినా చాలా బాగుంటుందండి ముప్పావు కప్పు వరకు సాబ్దానలను తీసుకుని వాష్ చేసుకుని ఒక పదిహేను నిమిషాల ముందు నానబెట్టుకోవాలి తర్వాత ఇలా మనం కోకోనట్ గ్రేటర్ ఉంటుంది కదా ఈ విధంగా మనం గ్రేట్ చేసుకోవాలి ఇలా మొత్తం తురుముకున్న తర్వాత సుమారుగా ఒక రెండు కప్పుల వరకు ఈ తురుము అనేది వచ్చింది సోరకాయ తురుము ఇందులోకి ఒక లీటర్ వరకు పాలను తీసుకోవాలి చిక్కటి పాలు తీసుకుంటే చాలా బాగుంటుంది నేను ఇక్కడ గుడ్ లైఫ్ మిల్క్ తీసుకుంటున్నాను తర్వాత ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటున్నాను మిల్క్ మేడ్ డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి తీసుకోవచ్చు కోవా లేదు కాబట్టి ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటున్నాను లేదు అంటే స్కిప్ చేయొచ్చు మీ ఇష్టం ఒకటిన్నర స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని ఇందులోకి తురుముకొని పెట్టుకున్న ఈ సోరకాయ తురుమును వేసుకుంటున్నాను పచ్చివాసన పోయేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి సోరకాయ తురుము అంతా కూడా నెయ్యిలో ఇందులోకి ఇప్పుడు వాటర్ తీసేసుకుని సాబ్దనం వేసుకుని అరకప్పు వరకు నీళ్ళను పోసుకొని బాగా ఈ విధంగా కలిపేసుకొని పైనుండి మూతను పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా బాగా ఉడికించుకోవాలి చెక్ చేసుకోవాలి ఒకసారి ఉడికిందో లేదో ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఇందులోకి పాలను వేసుకోవాలి ఇవి వేడి చేయాల్సిన అవసరం లేదండి ఈ పాలు కాచి చల్లార్చిన పాలు కూడా తీసుకోవచ్చు తీసుకోవాలనుకుంటే బట్ ఈ పాలు అయితే ఇలా డైరెక్ట్గానే వేసుకోవచ్చు ఇలా వేసుకున్న పాలను ఒక్కసారిగా అంతా కూడా కలుపుకోవాలి ఇందులోకి నేను ఇప్పుడు మిల్క్ మేడ్ తర్వాత షుగర్ తర్వాత ఫ్రెష్ కీమ్ ఇవన్నీ కూడా ఒక కప్పు కంటే కొంచెం కొంచెం తక్కువ వేసుకుంటున్నాను మీరు స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ మిల్క్ మేడ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇవి వేసే ముందు ఈ విధంగా పొంగు రావాలండి ఇలా మంచిగా సోరకాయ తురుము పాలు ఇవన్నీ కూడా బాగా మరగాలి ఈ విధంగా ఉడికిపోవాలి సో ఇలా ఉడికిన తర్వాతనే ఇవన్నీ కూడా మనం ముందుగా షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకున్న తర్వాత మిల్క్ మేడ్ వేసుకోవాలి ఖోవా ఉంటే ఖోవా కూడా వేసుకోవచ్చు లేదు అంటే ఇలా క్రీమ్ వేసుకోండి ఈ ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాలమీది మీగడ ఇంట్లోది అయినా క్రీమ్ అయినా ఏదైనా వేసుకోవచ్చు ఇలా బాగా వేసుకుని ఇవన్నింటినీ కూడా మంచిగా మిక్స్ చేసుకుని కొద్దిసేపు ఉడికించుకోవాలి చూసారా ఒక్క వంతు పాలు అనేవి తగ్గేంత వరకు ఉడికించుకోవాలి కొంచెం పాలు చిక్కగా అయ్యేంత వరకు ఇలా సైడ్లోకి మీగడ వస్తే దాన్ని లోపలికి అంటూ ఉండాలి తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలాచి పౌడర్ వేసుకొని కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమే ఈ విధంగా ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మాత్రమే ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఉండాలి కల్ కన్సిస్టెన్సీ అనేది దీన్ని మనం ఇప్పుడు ఫ్రిజ్లో ఒక రెండు గంటల పాటు పెట్టుకుంటే థిక్గా అవుతుంది మంచిగా ఇలాంటి టెక్చర్ అనేది ఉండాలి దీన్ని ఇప్పుడు నేను సర్వ్ చేస్తున్నాను చూడండి వేడి వేడిగా ఉంది దీన్ని ఇలా వేసుకుని నెక్స్ట్ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మళ్ళీ పైనుండి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు టేస్టీ టేస్టీగా యమ్మీ యమ్మీగా చాలా బాగుంది తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి దీన్ని వేడి వేడిగా కంటే కూడా చల్ల చల్లగా తింటేనే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ఈ వీడియోని లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి చల్లగా అయిన తర్వాత చిక్కగా చాలా బాగుంది